నమస్కారం సార్. సాంబశివరావు గారు నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్స్ లో 5% పేద ప్రజలకి ఇవ్వరండి తక్కువ రేటుకి. వారు స్థాపించిన 67 యూనిట్స్ అంటే నాకు తెలియదు సార్, ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. 5 సంవత్సరాల్లో 67 ఇండస్ట్రీస్ స్థాపించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదని అసెంబ్లీలో చెప్పింది మాట్లాడుతున్నాను సార్. నేను వేరే వాళ్ళతో మాట్లాడలా. మరి 57 ఇండస్ట్రీస్లో 5% ఏమైనా బలహీన వర్గాల వారికి ఇచ్చారా? వారు కట్టుకున్న ఇక్కడ మా దగ్గర లోటస్ ప్యాలెస్, లోటస్ పాండ్లో ఏమైనా 5% పేద ప్రజలకు ఇచ్చారా? మరి తాడపల్లిలో చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్ళగొడుతున్నారు కదా సార్. అంటే వారి ఆస్తులు తగ్గకూడదు, వారి సంపద తగ్గకూడదు, అది వేలకు వేల కోట్లు లక్షల కోట్లు పెరుగుతూనే ఉండాలి, పేద ప్రజలు మాత్రం ఎఫెక్ట్ అవ్వాలి. సార్, సాంబశివరావు గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా TV5 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు పట్టాభి గారికి, అలాగే సుబ్బారావు సార్ గారికి అందరికీ నమస్తే సార్. సరే, నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, మీరు ఇందాక సినిమా ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వీళ్ళు కన్నా సినిమా నటులైతే ప్రకాష్ రాజు ఇలాంటి క్యారెక్టర్లకు అన్నం ఉండి ఉండదేమో సార్. ఎందుకంటే రోజుకొక శాడిస్టిక్ జీవో, రోజుకొక అంత అంత సినిమాలే కంటే ఎక్కువ శాడిజంగా ప్రత్యక్షంగా ప్రజల మీద, పేద ప్రజలను ముఖ్యంగా ఈ విధంగా ఎప్పుడో నేను చెడ్డీలు వేసుకున్న వయసులో ఉన్నటువంటి ఇండ్లకు ఈరోజు వచ్చి మీరు 10,000 కట్టడం అంది. అందుకే నాయకులు అన్నారు, వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి, ఎక్కడా ప్రజలు లేకపోకుండా ఇంట్లో కూర్చొని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఈయనే అని చెప్పి గౌరవ మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. అట్ ది సేమ్ టైం ఓటీఎస్ ముఖ్యమంత్రి, వన్ టైం సెటిల్మెంట్, దేంట్లో అయినా సెటిల్మెంట్ చేయాలి. ఈ సెటిల్మెంట్ పరిపాలన అనేది ప్రత్యక్షంగా కనిపించడం లేదా సార్ మనకు? అంటే ఏదైనా సరే మనకు డబ్బు రావాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, పరిశ్రమలు ఉద్యోగ కల్పన అని. నిజంగా ఆ ఉద్యోగ కల్పన అంటే, ఈరోజు ఒక కడప జిల్లా వాసిగా ఘోరంగా జరిగినటువంటి మా జిల్లాలో రాజంపేట నియోజకవర్గం జరిగిన వరదల్లో మీరేమో వచ్చి హ్యాపీగా సెల్ఫీలు నవ్వుకుంటూ తీసుకుని పోయి ఆ సాక్షి ఛానళ్ళు లేదా అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు సార్ కొంతమందికి, వాళ్ళే మాట్లాడాలి, రెక్కి నిర్వహించారు, వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ వెనకాల 2 వాలంటీర్లు ఉంటారు, వాళ్ళు వచ్చి అన్నా నువ్వు వచ్చావు సంతోషం అని. వాళ్ళ ఇల్లు ఎవరితో తెలియదు, వాళ్ళ ఊర్లో ఇల్లు పోలేదు వాళ్ళకు. మేము వెళ్ళి మళ్ళీ నిత్యావసరాలు పంచేటప్పుడు ఎంక్వైరీ చేసాం. నిజంగా అక్కడ బాధితుల దగ్గరికి వెళ్తే కన్నీళ్ళు ఇప్పటికీ ఆగలేదు సార్. ఆ పులుపుత్తూరు దళిత వాళ్ళు ఏం లేవు, ఇండ్లు టెంట్లో ఉన్నారు. మనం ఇచ్చిన సామాను కూడా ఇప్పుడు ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షం వస్తే తడిచిపోతాయి, వాళ్ళకు నిరుపయోగంగా పోతాయి. ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక పర్మనెంట్ రేకులు షెడ్ వేసి కనీసం ప్రజా సంఘాలు అందరూ ఇచ్చినటువంటి సామాన్లన్నా తడిచిపోకుండా చేసే ఏర్పాట్లు ఏం లేవు. నేను ఈ మంత్రులు మాట్లాడే బూత్ విని ఆయన కూడా ఇండ్ల సంగతి నాకు వదిలేయండి అని ఒక బూత్ పదం కూడా రోజు వాడతా వదలడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ ఉద్యోగ కల్పన అనేది, మీరు ఆ ప్రాజెక్టు దగ్గర ఏఈలు డిఈలు ఈఈలు ఉన్నట్టు లష్కర్లు ఉంటారు సార్, వీళ్ళే ప్రాజెక్టుకు ప్రాణం. అంటే వాళ్ళు ప్రతిరోజు డ్యూటీ చేస్తారు, ఎక్కడన్నా గండి పడిందో ఏమన్నా అని. ఇప్పుడు లష్కర్లు అనే ఎంప్లాయ్మెంటే లేదు, ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేము. రెండోది, ఇంక ప్రతిదీ ఒకటేంటి సార్, 13,500 కోట్లని బడ్జెట్ లో పెట్టారు. ఎక్కడన్నా ఒక రోడ్ చేసిన పాపాన పోయాడు ఈ 2.5 సంవత్సరంలో. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని ఆ ధవళేశ్వరంలో కొత్త చెరువులో ఒక రోడ్డు వేయడం తప్ప ఒక్కటి. ఏమైంది డబ్బులంతా? నిన్నటికి మొన్న అక్కడ ఉన్న డాక్రా మహిళలు సీఎం గారి చేతులు పట్టుకుని ఏడ్చారు, విసిగించుకొని వెళ్ళిపోతున్నాడు. నేను ఈరోజు కూడా అడుగుతున్నా చాలా మంది వీధుల్లో, మేము ఆ వెళ్తే అన్న మా డబ్బు పోయిందంటున్నాయన, డాక్రా మహిళలు కొట్టేసినాడు అంటగా 2,000 కోట్లు ఎట కొట్టేసినాడు అని అమాయకంగా అడుగుతున్నారు. ఇది పరిస్థితి. అంటే దేన్ని వదలడం లేదు సార్. అందుకనే ప్రజలు కూడా అయితే అయింది, 2.5 సంవత్సరం అయింది, ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు, మనం కూడా వన్ టైం సెటిల్మెంట్ కి సిద్ధంగా ఉందాము అని నేను అడుగుతున్నాను నేను ప్రజల్ని. అంటే ఇంకాడికి ఈ ఇంక మళ్ళీ ఈ టైం మళ్ళీ తిరిగి రాకూడదు, సెటిల్ చేసేసుకుంటాం ముఖ్యమంత్రి. ఎంత దారుణం అండి ఇది! మా తాతల తండ్రుల నుంచి ఎప్పటి నుంచో వచ్చి నాకు ఒక భూమో ఒక ఎకరానో 2 ఎకరాలు వస్తే దాంట్లో ఈయనెవరండి? ప్రభుత్వం అంటే కాపలాదారుగా ఉండాలి, కానీ నా ఇంట్లో యజమాని నేను ఎట్ట చేసుకోవాలండి 5% ఇచ్చి? ఇప్పుడు అమరావతి రైతులు వాళ్ళ త్యాగాలు, వాళ్ళు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి అమరావతి ఇక్కడ రాజధాని ఉండాలని వాళ్ళు 30,000 ఎకరాలు పైచులకు ఇస్తే దాంట్లో 150 ఎకరాలు 200 ఎకరాలు నాకు కావాలని వాళ్ళతో బేరం పెట్టుకోవాల్సింది పోయి వాళ్ళు ఇన్ని రోజులు ఏడిపోయడం ఎందుకు 5% అంటే? ఇవన్నీ అంటే మీ దగ్గర ఆదాయ వనరులను సృష్టించకుండా మీరు ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ పెద్దలు మీకు. ఈరోజు నందలూరు అనే మండలంలో అక్కడ చనిపోయిన మందపల్లి, ఎగువ తొగూరుపేట, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, పులపుత్తూరు ఊర్లో రోడ్డు వెళ్లే నందలూరు మార్గంలో దాదాపు 50 నుంచి 100 మంది మహిళలు వచ్చి ఆపేశారు. ఎందుకంటే 62 మంది ప్రాణాలు పోయాయి. మీరేందో గొప్పగా చెప్తున్నారు అమ్మ ఒడిని, ఆ చనిపోయిన 28 మంది అమ్మల ఒడి దగ్గరికి వెళ్ళిపోయి ఇస్తారా?
ఆ పిల్లల దగ్గరికి పోయి ఇస్తారా దీవెన? ఎవడయ్యా ముందు మాకు మా వీధుల్లోకి ఈ ట్రాక్టర్లు రానియం, ఈ లారీలు రానియం నిలేశారు సార్. పోలీసులు వచ్చి పెద్ద గొడవ చేసి ఆ మహిళలను సరి చెప్పాల్సింది వచ్చింది. ఎందుకంటే కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళకు ఇంకా వాళ్ళు ఆ భర్తలు కనపడిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి, అప్పుడే వీళ్ళు దందా స్టార్ట్ చేసేసారు. ఇటువంటి వాస్తవం అంటే ఎందుకంటే ఈ ఇసుకో లేకపోతే ఆ మద్యమో లేకపోతే వీళ్ళు మళ్ళీ జీతాలు ఇవ్వలేరు. ఈరోజు ఉద్యోగులు బాగున్నారంటే ఉద్యోగులు భాగస్తున్నారు, ఉద్యోగులు కూడా దిక్కు. ఉద్యోగులు అన్న ఒక మాట విన్నారా సార్ సాంబశివరావు గారు? మేము మా ఫ్యామిలీలు ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కేసుకోండి, మేము ఎంత చేసామో లెక్కేసుకోండి. నేను అనేది అంతే, ఇంక ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరూ అన్ని నా ఇంట్లో నాకున్న భూమికి నీకు 5% ఎందుకు ఇవ్వాలండి? ఇంక దేనికి? రఘురామస్ గారికి అన్నదా, నేను కూడా ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒక సామాన్య మహిళ కూడా అంటుంది, ఆమెకి ఏం తెలియకముందు నేను ఎందుకు కట్టాలయ్యా? ఎప్పుడో ఇచ్చారు, నువ్వు నా ఇంటికి నువ్వేందయ్యా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేది? నిజంగా ఆ కోడికి కుక్కకి అన్నం పెట్టలేనోడు కోడికి పలావ పెడతా ఉంటా అని ఒక వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అంటే అది వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన మాట. ఇది ఎవరిని వదులుతున్నారు, ఏ వ్యవస్థను వదులుతున్నారు ఈ రాష్ట్రంలో? నాగేంద్ర గారు 1 మినిట్.